గణేశన్న గారి అధ్యక్షతన మా ఎమ్మెల్సీ కవితక గారి ఆశీస్సులతో మరి మొన్న చూసారు మీరు ఇద్దరు కార్పొరేటర్లు నిజామాబాద్ చెందిన కార్పొరేటర్లు మహిళా అది కూడా మహిళా కార్పొరేటర్లు మరి ఇద్దరు కూడా మరి సమక్షంలో మా పార్టీలో చేరడం జరిగింది అందులో 34 డివిజన్కి చెందిన లతా కృష్ణ గారు మరియు 44 చెందిన సుధా మధు గారు ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మరి మా పార్టీ వారికి స్వాగతం మా తరపున మా పార్టీ తరపున స్వాగతం మరి అభినందనలు తెలుపుతా ఉన్నా మరి ఎందుకంటే రాష్ట్రంలో శ్రీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి ముఖ్యంగా మా నిజామాబాద్లో కైతక్క గారి ఆశీస్సులతో అభివృద్ధి పథక అభివృద్ధి పథక అన్నింటినీ చూస్తూ మరి ఈరోజు బీజేపీ కార్పొరేటర్లు మా చేరడం జరిగింది ఇంకా మొత్తం రాబోయే రోజుల్లో బీజేపీ మొత్తం కార్పొరేటర్లు జాయిన్ అవుతారు వాషౌట్ అవుతుంది మరి షాక్ అరవింద్ గారిని ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడడం జరిగింది మరి ఆయన ఎన్ని రోజులు పిచ్చి కథలు చేస్తారు మరి వారి దగ్గర ఉన్న కార్పొరేటర్లు మరి ఈరోజు జాయిన్ అయినా ఉన్నారు పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో ఇంకో సంవత్సరం పూర్తిగా బీజేపీ కార్పొరేటర్ అందరూ మా సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఎమ్మెల్యే గారు కావచ్చు మా ముఖ్యంగా మా ఎమ్మెల్యే కైతక్క గారు కావచ్చు ముఖ్యంగా కేసీఆర్ గారి పథకాలను చూసి కాళేశ్వరం మన యాదాద్రిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఖండంగా మరి ఈరోజు బీజేపీని ధిక్కరిస్తూ మరి టీఆర్ఎస్ పూర్తిగా అండగా ఉంటున్నారు. ఇవన్నింటినీ చూసి రాబోయే కాలంలో పూర్తిగా అందరు జాయిన్ అవుతారు. ప్రత్యేకంగా అవసరం లేదు. మరి చూస్తాను అరవింద్ గారికి ఉండాలి. రోజు వాళ్ళ నాయన డి శ్రీనివాస్ గారు మరి మా పార్టీలో చేరినప్పుడు ఇక్కడున్నాడు మాట్లాడిండు. మరి పెద్ద మనిషి ఒక పెద్ద మనిషి మంత్రి కేంద్రంలో ఆ పెద్ద మనిషిని కేసీఆర్ గారు గౌరవించి ఒక సలహాదారుడుగా ఒక రాజ్యసభ సభ్యుడు ఈ రాష్ట్రానికి ఏమన్నా సహాయపడతాడేమో ఏమన్నా ఉపయోగపడతాడమని చెప్పి ఆ రోజు మరి ఆయన కావచ్చు తండ్రి కావచ్చు ఆయన కావచ్చు ఒక సంక్షేమ పథకం కావచ్చు ఒక పండుగ పోలే మరి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నిన్నైతే ఏదైతే మాట్లాడుతున్నాడో మరి ఆయన ఖండిస్తా ఉన్నాం. మరి చూస్తా ఉన్నాం గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి ఎంపీగా ఉండి ప్రజా ఓట్లతో గెలిచి ప్రజలకు ఒక్క నాడైనా మనం చూసినాం ప్యానిక్ ఏదైతే కరోనా ప్యానిక్లో కావచ్చు ఈ రాష్ట్రంకు ఫండ్ కావచ్చు ఈరోజు గ్యాస్ ధరలు పెరిగినాయి మరి సిలిండర్ రేట్ ధర పెరిగింది మరి ఒక్క నాడన్నా తన పార్లమెంట్లో ఢిల్లీ పోయి ఒకనాడు పార్లమెంట్లో సంభాషించలేదు. ఇక్కడ ఢిల్లీలో మాట్లాడాల్సిన మనిషి గల్లీలో మాట్లాడతాడు గల్లీలో పనికిరాని మనుషులు ఢిల్లీ గురించి మాట్లాడతారు మరి ఇంకెన్ని రోజులు ఇట్లా మాట్లాడతారని పూర్తిగా ఖండిస్తా ఉన్నా. మరి ఏదైతే అరవింద్ గారు మీరు ఎక్కనాడైనా ఒక్కనాడైనా ప్రజలకు ఈ ప్రజలకు ఏదైతే ఉన్నా ఆర్మూర్లో తను ప్రజలు తిరస్కరించరు ధిక్కరించరు ఎందుకు ధిక్కరించరు నువ్వే పని చేస్తలేవు బస్ బోర్డు తెస్తా అన్న తెస్తలేవు మరి ఇప్పుడు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి మరి ముఖ్యంగా వరి ధాన్యాన్ని కొనమని చెప్పి రాష్ట్ర ప్రజలు ముక్తంగా ఖండిస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మంత్రుల గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు అక్కడ ధర్నా చేశారు మరి నువ్వు ఒకనాడైనా పార్లమెంట్ పోయి మరి ఎందుకు కొనవు వడ్లను ఎందుకు కొండలేవని చెప్పి ఒకనాడైనా పార్లమెంట్ పంపించడం లేదు ఒక్కనాడన నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి కావచ్చు రాష్ట్రంలో ఉన్న వడ్లను కొనుగోలు గురించి కావచ్చు ఏదైనా బస్ బోర్డు గురించి కాబట్టి ఒక్కనాడు ప్రెస్ మీట్లు వాడినాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రజల మధ్య నిర్దేశాలు పుట్టించి చెడగొట్టే మాటలు మాట్లాడతారు తప్పితే కానీ ఒక్క నాడన ఈ రాష్ట్ర ప్రయోజనాలు మనకి వచ్చే మాట ఒక్కనాడు మాట్లాడలేదు. నేను పూర్తిగా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మా నిజామాబాద్ జిల్లా ప్రజలకు కోరుతా ఉన్నా చూడండి ఆయన మాటల్ని గమనించండి వాళ్ళ పార్టీలో ఉన్న మహిళా కార్పొరేటర్లే మరి ఈరోజు టీఆర్ఎస్ పక్షంగా నిలబడ్డారు రాబోయే రోజుల్లో కూడా పూర్తిగా వాళ్ళ కార్పొరేటర్లు కావచ్చు లీడర్లు కూడా మా పార్టీలు ఆహ్వానిస్తారు మా పార్టీ అందరినీ ఆహ్వానిస్తుంది ఎవరు వచ్చినా కదలకుండా అద్దలకుండా తీసుకుంటుంది ఇక్కడ అమౌంట్ అక్కడ అమౌంట్ చేస్తుంది. మరి అరవింద్ గారిని పూర్తిగా హెచ్చరిస్తా ఉన్నాం మరి ఒక్కనాడన్న పోయి ఒకనాడన్న పార్లమెంట్ మాట్లాడేది లేదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అండగా ఉంటానది లేదు మన ఆరుమూరులో ప్రజలు ఉడికిచ్చారు మరి అద్దాల వాళ్ళు కొట్టి ఎందుకు ప్రజలు కొట్టారు వాళ్ళ మీద కేసు పెడతాడు పోయి ప్రజలు నీకు ఓటేసి గెలిపించిన ప్రజల మీద కేసులు పెడతా ఉన్నావు పోలీస్ స్టేషన్లో పోయి ఎందుకు మరి ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన మాట తప్పినావు కాబట్టి ఖచ్చితంగా వారికి మద్దతు ధర తేవాలని చెప్పి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనిస్తుందో అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొని తీరాలని ఈ యాసంగిది కావచ్చు వర్షాకాలం పంటలు పూర్తిగా కొనాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న మళ్ళీ నిన్న మాట్లాడుతూ 4 రాష్ట్రాల్లో గెలిచినాం కదా ఇక కేసీఆర్ పని అయిపోయింది కదా అది కాదు పిచ్చి మాట్లాడుతూ 4 రాష్ట్రాల్లో గెలిచినావు కావచ్చు నీ యూపీలో మరి 312 సీట్ల నుంచి దగ్గర 60 సీట్లకు పడిపోయింది అదే పక్కన ఉన్న పంజాబ్ రాష్ట్రాల్లో అప్పుడు ఏదైతే అడ్డమైన జీవోలు తీసుకొచ్చినావు ఏదైతే వ్యవసాయుల మీద అన్నిటికీ తిరస్కరిస్తూ మరి ఆ పార్టీ మొత్తం బీజేపీని ఊడ్చేసింది సిగ్గు తెచ్చుకోవాలి ఇంకా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎస్ 21 సంవత్సరాలు చూస్తూ ఉన్నా 2001లో నేను జయనాటి నుంచి చూస్తూ ఉన్నా కేసీఆర్
గారి ఒక నలగొండ సభ తప్పితే అన్ని సభలు కటన్ చేసినా అన్ని పీనలు కటన్ చేసినా నాకు కూడా చాలా చాలా ఆలోచించేవాని మరి కేసీఆర్ గారి మాటల మీద చాలా నమ్మకం ఉండేది అని చెప్పిండు ఏనాటికి ఒక నాటికి రాష్ట్రం వచ్చి తీరుతుంది ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో అన్ని పార్టీలను ఒప్పించి అందరి లీడర్లను ఒప్పించి రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో తెచ్చుకున్న తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ గారిని చూసి ఓర్వలేని ఈ అరవింద్ ఎన్నో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకెన్ని రోజులు పిచ్చి మాట్లాడతావు మరి ఏదైతే మీరు గెలుస్తానో ఖచ్చితంగా నేను కొడతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా ఆ కేసీఆర్ కూడా కొడతా ఉన్నా రాండి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో దేశ రాజకీయాలలో తన పరిణితి ఖచ్చితంగా చూపిస్తాడని ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా దేశమంతగా అమలవుతాయని చెప్పి కేసీఆర్ గారు మీ అందరికీ తెలుసు ఎన్నో వ్యూహాత్మకంగా ఏదైతే నిన్నైతే అరవింద్ గారు చెప్తున్నారు పెద్ద పెద్ద లీడర్లు జగన్ మన రాజశేఖర రెడ్డి కావచ్చు చంద్రబాబు కావచ్చు వాళ్ళందరినీ ఓడించి వాళ్ళందరినీ శాసించి ఈరోజు తెలంగాణ ఇచ్చిన కేసీఆర్కు ఎంత పెద్ద లెక్క కాదు కేసు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశ రాజకీయాలను మనం ఖచ్చితంగా పాల్గొంటాం కేసీఆర్ గారు పాల్గొంటారు ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటినీ కూడా దేశం మొత్తం కూడా విస్తరింపజేస్తాడని చెప్పి ఎక్కడ కేసీఆర్ తగ్గడని చెప్పి ముఖ్యంగా తెలుపుకుంటూ మరొకసారి అరవింద్ గారిని హెచ్చరిస్తా ఉన్నా ఎప్పుడైనా మాట్లాడే ముందు ఏదైనా సంక్షేమ అభివృద్ధి గురించి మాట్లాడు ఏదో కులాలు మతాల మధ్యలో చిచ్చులు పెట్టే ప్రయత్నాలు చేయకని చెప్తా ఉన్నా మరి వాళ్ళని వారి క్యాడర్ని కూడా కోరుకుంటా ఉన్నా ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి మీద మాట్లాడండి ఏమైనా మా గవర్నమెంట్ కావచ్చు మేము తప్పులు చేస్తే తప్పులు నిలదీయండి తప్పులేదు అన్నింటినీ మేము సరిదిద్దుకుంటాం ప్రజల కోసమే ఈ గవర్నమెంట్ ప్రజల కోసమే ఈ పార్టీ ప్రజల కోసమే కేసీఆర్ ప్రజల కోసమే పనిచేస్తూ ఉంటాం కాబట్టి మీరు ఎక్కడ కానీ ఇంకోసారి కేసీఆర్ గారిని కైతక్కన్న గారు కానీ ఎక్కడైనా ఇంకా సంబంధించి మాట్లాడినా తప్పుగా మాట్లాడినా ఇక్కడ తగ్గేదే లేదు ఖచ్చితంగా విరుచుకుపడతాం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటాం ఎమ్మడపడతా ఉంటాం జై హింద్ జై తెలంగాణ.